నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కలియుగ ప్రత్యక్ష దైవము ఆశ్రిత భక్తకల్పవృక్షము భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణాకటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ గోదావరి మహాపుష్కరాలు అత్యంత వైభవంగా సమస్త జనులకందరికీ పుణ్యప్రదాయకంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య అర్చావతార స్వరూప మంగళ విగ్రహాన్ని వీక్షించి స్వామివారికి కైమోట్పులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి సహితంగా మలయప్ప స్వామివారు వేంచేసి భక్త జనాలకు వారి వారి యోగ్యతను అనుసరించి వారి అభీష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. మానవులకందరికీ కలియుగంలో ఉపాధేయమైనటువంటి దైవము వెంకటేశ్వర స్వామివారు తిరుమల పర్వతంపై ఆనంద నిలయంలో స్వామివారు స్వయం వ్యక్తంగా అవతరించి కలియుగంలోని మానవుల యొక్క దోషాలన్నీ పరిహరిస్తూ తన దర్శనానికి వచ్చేటువంటి భక్త జనావళికి అశేషమైనటువంటి భోగభాగ్యాలు అనుగ్రహిస్తూ ప్రతి మనిషి ఇంటి ఇలవేల్పుగా కొలువై భక్తుల హృదయాలలో సుప్రతిష్ఠమై వెలుగొందుతూ ఉన్నారు. స్వామివారి యొక్క నమూనా ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాటు చేసి గోదావరి పుష్కర యాత్రికులకు మహోపకారం గావిస్తూ వారందరూ స్వామి దర్శనం వల్ల సమస్తమైన శుభాలు పొందేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం ముదావహమైన అంశము. స్వామివారు సర్వాంతర్యామి, ఆకాశంలో ఉంటారు, భూమిలో ఉంటారు, జలములో ఉంటారు. ఆయన లేనటువంటి ప్రదేశము గాని వస్తువు గాని ద్రవ్యము గాని లేదు. సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ ఒక అర్చావతార స్వరూపంలో తన శక్తినంతా భక్తుల కోసం వినియోగించటమే దేవాలయ వ్యవస్థలోని అంతరార్థం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సుదర్శన చక్రం భక్తులకందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ శత్రు భయాన్ని పోగొట్టి మానవులకందరికీ స్వామివారి యొక్క దర్శనం సుదర్శనంగా అయ్యే విధంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. స్వామివారి దివ్య ముఖమండల ప్రభా దీప్తులు భక్తులకందరికీ విశేషమైనటువంటి సంప్రీతిని కలుగచేస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చూచినా తనివి తీరని మనోహరమైన ముగ్ధ రూపం స్వామివారి యొక్క ముఖబింబం. అందులోనూ కస్తూరితో కూడుకున్నటువంటి పచ్చ కర్పూరనామం భక్తుల యొక్క హృదయాలను విశేషంగా ఆకర్షిస్తుంది. స్వామివారి యొక్క దివ్య నామాన్ని వీక్షించిన, ఆ నామాన్ని స్మరించిన భక్తులకందరికీ సమస్తమైన పాపాలన్నీ తొలగిపోయి ఆధ్యాత్మికమైన దివ్య అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతులు కలిగిన ఎంతోమంది కవులు మహాత్ములు స్వామివారి యొక్క దివ్యతత్వాన్ని మహత్వాన్ని అనేక విధాలుగా ప్రచారం చేయటం మనకందరికీ తెలిసిన విషయమే. సప్త శిఖరాలతో రాజగోపురం శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటే మరొక పక్క గోదావరి నది ఆవిర్భావానికి మూలపురుషుడైనటువంటి గౌతమ మహర్షిని యొక్క విగ్రహాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ అనేటువంటి పేరుతో ఉన్న ఈ స్నానాల రేవులో భక్తులందరూ ఆనందంగా ఈ పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు.
సురుచిరమకు సహ్యస గోత్తరమున విలసిల్లుచుందు తద్దయు గోదావరి తత్ప్రదేశము మనోహరము పవిత్రము మునీంద్ర అఖిల ధరిత్రిన్ అని మహాభారతంలో ఒక వాక్యం. ఆనందకరమైన మంగళ శీతల జలాలు కలిగిన ఈ గోదావరి నదిని ఆనుకుని ఈ నదికి రెండు వైపులా ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అత్యంత మనోహరంగా పవిత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి. మీరందరూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని చాలామంది వీక్షించి ఉంటారు. ఎంతో అందంగా కొబ్బరి చెట్లతో, ఒరిచేలతో, చక్కనైనటువంటి పంట కాలువలతో, తోటలతో ఒక అద్భుతమైనటువంటి భూమికిగా ఉండేటువంటి విశేషమైనటువంటి ఈ గోదావరి, అందులో స్వామివార్లు ఈ గోదావరి తీరంలో అనేక రూపాలుగా వెలిసి ఉన్నారు. ఈ గౌతమి ఘాట్ దగ్గరుండేటువంటి కార్యసిద్ధి వినాయక స్వామివారు, అదేవిధంగా ఓంకారేశ్వర స్వామివారిని భక్తులు స్నానాలు చేసి ఇక్కడ ఉండేటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తులను సందర్శించుకుంటూ ఉంటారు. ఉషోదయ వేళ గోదావరి నది దాని మీద నిర్మింపబడిన వంతెన భక్తులకందరికీ హృదయానందాన్ని కలగచేస్తూ ఉండగా భక్తులందరూ గోదావరి నదీ తీరానికి వచ్చి ఆనందంగా స్నానాలు గావిస్తూ గోదావరి యొక్క అందచందాలను, ఆ గోదావరి మాత యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందేటువంటి విలక్షణమైనటువంటి అనేక అంశాలను వీక్షిస్తూ ఉంటారు. మరికొంతమంది సాయంకాల వేళ సమర్పించేటువంటి గోదావరి హారతిని వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇటువంటి గోదావరి నదీ తీరంలో అనేక దివ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాలన్నిటినీ మనం వీక్షించే ముందర ఆ గోదావరి నదికి సమర్పించేటువంటి హారతులు, ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ గోదావరి మెట్ల మీద కూర్చుని భక్తులందరూ వీక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంకాలం వేళ గోదావరి తల్లికి సమర్పించేటువంటి పుష్కర హారతి అద్భుతం, అత్యంత మనోహరం. వివిధమైనటువంటి మహానదులు కన్నిటికీ ఉత్తర భారతదేశంలో హారతులు సమర్పించడం మనకందరికీ తెలుసు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ పుష్కరాల సందర్భంగా గోదావరి నదికి కూడా హారతులు సమర్పిస్తూ ఉన్నారు. గోదావరి పావన తీరంలో నెలకొన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ధవళేశ్వరం. ఈ ధవళేశ్వర క్షేత్రంలో అగస్త్యేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాము. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి దివ్యలింగం అనేక యుగాలుగా ఇక్కడ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉండటం, అటువంటి దివ్యమైనటువంటి లింగాన్ని మనం ఈరోజు వీక్షించబోతూ ఉన్నాము. ఆలయ ప్రాంగణం ఒకప్పుడు వివిధమైనటువంటి దేవాలయాలతోనూ, అనేకమైనటువంటి బహు శిల్ప విన్యాసపూర్వకమైనటువంటి మండపాలతోనూ అలరారుతూ ఉండేది. ఇటువంటి ఈ దేవాలయాలు మధ్యయుగ కాలంలో ధ్వంసమైన తర్వాత అనంతరం మహాభక్తుల ఎందరెందరో ఈ ఆలయాలని తిరిగి నిర్మాణం చేయటం జరిగింది. అలనాటి నంది యొక్క స్వరూపాన్ని ఇక్కడ వీక్షించండి. పరమశివుడు నెలకొన్నటువంటి శివాలయాలలో తలుత నందీశ్వరుని దర్శించి ఆ తర్వాత మూలవరులను దర్శించడం అనేటువంటిది సంప్రదాయం. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రాచీన నవీన యుగాలకు ప్రతీకగా ఈ దేవాలయంలో నెలకొని ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య స్వరూప వీక్షణం, ధ్వజస్తంభ వీక్షణం, ఇతరమైన పరివార దేవతల యొక్క సందర్శనం, ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి అర్చనలు, నిర్వహింపబడేటువంటి ఉత్సవాలు ఒక్క ధవళేశ్వరంలో ఉండే ప్రజలకే కాకుండా సమస్త హైందవ భక్తులకందరికీ ఉపాదేయంగా, పుణ్యప్రదాయకంగా అలరారుతూ ఉన్నాయి.
త్రిశూల చిహ్నంతో నందీశ్వరునితో ముఖమండప దర్శన మండపాలతో అంతరాలయ గర్భాలయాలతో ఈ ఆలయం శోభిల్లుతూ ఉంది. అదిగో వీక్షించండి గర్భగుడిలో ఉండేటువంటి అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యలింగాన్ని, రుద్రాక్షలతో పుష్పమాలికలతో కూడుకున్న స్వామివారి లింగంపై ఒక కొప్పు కనిపిస్తుంది, ఒక ముడిలాగా. అగస్త్యుడు ఎక్కడ దేవాలయాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించినా ఆ శివలింగాలకి పైభాగంలో కొప్పు ఉంటుంది. ఇటువంటి కొప్పు కలిగిన లేక ముడి కలిగినటువంటి స్వామివారు ఈ కొప్పు లింగేశ్వర స్వామివారు. ఇటువంటి అద్భుతమైనటువంటి శివలింగాలు గోదావరి నదీ తీరంలో మనం చూసేటువంటి భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లభిస్తూ ఉన్నది. చిన్న నంది విగ్రహం తనను వీక్షిస్తూ ఉండగా, ప్రతిరోజు వందల వేలాదిగా భక్తులందరూ సందర్శిస్తూ ఉండగా, వచ్చినటువంటి అశేష భక్త జనావళికి తన దివ్యమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వారి వారి యోగ్యమైన కోరికలన్నిటినీ నెరవేరుస్తూ ఉన్నారు ఈ స్వామివారు. వాతాపి ఇలవలని వధించిన తర్వాత తద్దోషాన్ని పరిహరింపచేయటానికి అగస్త్య మహర్షి ఇక్కడ స్వామివారి యొక్క దివ్య లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. బాల త్రిపుర సుందరి అమ్మవారు మరొక ఉపాలయంలో వేంచేసి భక్త జనులకందరికీ కల్పవల్లిగా విరాజిల్లుతూ ఉంది. పుష్పమాలికలతో దివ్యమైనటువంటి వస్త్రాభరణాలతో భక్తులందరినీ చల్లగా కాచేటువంటి కృపామతల్లి ఈ అమ్మవారు. అమ్మవారికి విశేషంగా శుక్రవారం పూట గాజులు, కుంకుమ, పుష్పాలు మొదలైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అదేవిధంగా పావనమైన పర్వదినాలలో లలితా సహస్రనామార్చనా పూర్వకమైనటువంటి కైంకర్యాలు కూడా భక్తులందరూ సభక్తిపూర్వకంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. బాల త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా మరింతగా భక్తులకందరికీ కలిగేటువంటి అవకాశం ఉన్నది. స్వామివార్ల అర్చావతార మూర్తులతో ఉత్సవమూర్తులతో పాటు వీర వెంకట సత్యనారాయణ స్వామివారు రమాసహితంగా పరమేశ్వర లింగసహితంగా ఉండటం కూడా ఇక్కడ మరొక విశేషం. సత్యనారాయణ స్వామివారిని రమాదేవితో సహితంగా దర్శించటం వలన మానవులకందరికీ సమస్తమైన శుభాలు కలుగుతాయి. స్వామివారు అన్నవరంలో ఏ విధంగా అయితే వేంచేసి ఉంటారో తద్విధంగా ఇక్కడ కూడా కొలువై ఉండటం మనకందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్వామివారి రూపాన్ని దర్శించినా వ్రతాన్ని చేసినా అధికమైన పుణ్యాలు కలుగుతాయి. వినాయకుడు, ఇతరమైనటువంటి పరివార దేవతలు, ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ మరొక ఉపాలయంలో కొలువై ఉండగా కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి మొదలైన ఉపదేవతలందరూ ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నారు. తమలపాకుల దండతో కనువిందుగా వించే ఈ ఆంజనేయ స్వామివారు ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం వల్ల మానవులకందరికీ చక్కని విద్య, వాక్పటుత్వం, సద్బుద్ధి కలుగుతుందని మనకి వివిధమైన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఆరోగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించుకుని స్వామివారికి కైమోర్పులు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా అగస్త్యేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారితో పాటు వివిధమైనటువంటి దేవతలందరూ కొలువై ఉండి వీక్షించేటువంటి భక్త జనావళకందరికీ సమస్తమైన శుభాలు కలుగచేస్తూ యుగ యుగాలుగా ఇక్కడ వేంచేసి భక్తులకందరికీ ఒక ధర్మ సందేశాన్ని, ఆధ్యాత్మిక జీవన భాగ్యాన్ని, ఆనందప్రదమైనటువంటి ధార్మిక బుద్ధిని, విలక్షణమైనటువంటి
మానవతా తత్వాన్ని ప్రబోధిస్తూ ఉండగా, ధవళగిరి అనేటువంటి పేరుతో పిలువబడే ఈ కొండ మీద వేంచేసి ఉన్నటువంటి పరదైవము లక్ష్మీ జనార్దన స్వామివారు. సుమారు 75కు పైగా మెట్లు ఎక్కి కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి చేరుకుంటారు భక్తులందరూ. పావన గోదావరి నదీ తీరంలో ధవళగిరి మీద వేంచేసి ఉన్నటువంటి జనార్దన స్వామివారి ఆలయ ప్రాంగణం నుంచి గోదావరి నది రమ్యంగా మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. ధవళేశ్వరం దగ్గర నిర్మించబడినటువంటి ఆ బ్రిడ్జి ద్వారానే గోదావరి భూములన్నీ పాడి పంటలతో విరాజిల్లుతూ ఉన్నాయి. ధవళేశ్వర పట్టణం హరిత శోభతో, గోదావరి జలాలతో, ఆధునిక కాలంలో నిర్మింపబడినటువంటి వంతెనతో ఆంధ్రదేశంలోనే ఒక విశిష్టమైనటువంటి గుర్తింపుకు ఈ ధవళేశ్వరం చక్కగా రూపకల్పన రూపకంగా నిలిచింది అని మనం భావించవచ్చు. ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసి వచ్చేటువంటి భక్తులకందరికీ విశేషమైనటువంటి అతిథి మర్యాదలు గావిస్తూ ఉంటారు. ఈ ధవళేశ్వరం దగ్గర నుంచే గోదావరి నది 7 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. తుల్య ఆత్రేయి భరద్వాజీ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీచ వశిష్టాచ సప్తశాఖాః ప్రకీర్తితాః అని చెప్పబడింది. కాబట్టి తుల్యభాగ, ఆత్రేయ, భరద్వాజ, గౌతమ, వృద్ధ గౌతమ, కౌశికి, వశిష్ట అనేటువంటి ఈ పేర్లతో గోదావరి నది సప్త శాఖల పూర్వకంగా ప్రవహిస్తూ ఆంధ్రదేశానికి 7 ముత్యాలహారాలతో కూడుకున్న గొప్ప మణిహారం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. చాళుక్యుల కాలం నాటి శిల్ప కళా వైభవంతో ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. కల్పాదిలో వేదరాశి ఇక్కడ ఒక గిరిగా మారినప్పుడు ఈ గిరి మీదన శ్రీమన్నారాయణుడు జనార్దన స్వామివారిగా అవతరించారు అని పురాణ వచనం. స్వామివారు ఈ విధంగా వేదస్వరూపంగా ఉండే ఈ కొండ మీద ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడో అన్ని చోట్ల అన్వేషిస్తూ నారదుడు ఇక్కడ స్వామివారిని చూచి ఆనందంతో ప్రతినిత్యము స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. నారద మహర్షి చేత మొట్టమొదటిసారిగా పూజింపబడిన మహిమాన్విత దైవంగా ఆలయంగా ఈ ధవళేశ్వర జనార్దన స్వామివారి ఆలయం ప్రశస్తిని పొందింది. నారద మహర్షి ప్రతిరోజు ఇక్కడ ఉండేటువంటి గుహ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ నుంచి గంగాజలంతో ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు జరిపేవారని తెలుస్తూ ఉంది. తదనంతర కాలంలో ఇక్కడ గోదావరి నది ప్రవహించటం, ఆ పావన గోదావరి నదీ జలాలను అర్చనాది కార్యక్రమాలకు వినియోగించటం ఇప్పుడు జరుగుతూ ఉంది. శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి జనార్దన స్వామివారిని సేవించినట్లుగా ఇతరమైనటువంటి పురాణాల ద్వారా తెలుస్తుంది. ధ్వజస్తంభము, బలిపీఠము, కళ్యాణ మండపము, గరుడాళ్వారు యొక్క ఉపాలయము, ముఖమండపము, ఆంజనేయ స్వామివారి యొక్క ఉపాలయములు, నారద గుహ మొదలైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి నిర్మాణాలతో విరాజిల్లేటువంటి ఈ దేవాలయాన్ని వీక్షిస్తే భక్తులకందరికీ వాళ్ళ అలౌకికమైనటువంటి ఆనందానుభూతి కలుగుతుంది. నమస్కార ముద్రతో నిత్యము జనార్దన స్వామివారిని సేవిస్తూ గరుత్మంతుడు ఇక్కడ వేంచేసి ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించి గరుత్మంతుడికి విశేషంగా ఇక్కడ పూజలు సలుపుతూ ఉంటారు. ముఖమండపమంతా చక్కనైనటువంటి వర్ణ శోభితమై భక్తులకందరికీ ఆహ్లాదాన్ని కలగచేస్తూ ఉంటుంది. ఇటువంటి మనోహరమైన మండపాలతో గోదావరి నదీ తీరంలో ఎన్నో దేవాలయాలు విరాజిల్లుతూ ఉంటాయి. దర్శన మండపంగా ప్రఖ్యాతి పొందిన ఇక్కడి నుంచి
మనం గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవచ్చు. వివిధమైనటువంటి ఆలయాల యొక్క విమానాలతో ఈ ఆలయం ప్రకాశమానమవుతూ ఉండగా జయ విజయలు అనేటువంటి పేర్లతో ద్వారపాలకులు ఉన్నటువంటి శ్రీ జనార్దన స్వామివారి యొక్క దివ్యమైన మంగళకరమైన మోహనకరమైన సమస్త పుణ్యప్రదాయకమైన అవతార స్వరూపాన్ని భక్తులందరూ వీక్షిస్తూ ఉంటారు. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సహితంగా జనార్దన స్వామివారు కొలువై ఉన్నారు. గోదావరి ప్రాంతంలో నవ జనార్దన క్షేత్రాలు అనేటువంటి పేరు చాలా ప్రసిద్ధి. అంటే 9 జనార్దన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అందులో మొట్టమొదటి జనార్దన క్షేత్రం ఈ ధవళేశ్వరంలో కొలువై ఉన్నటువంటి జనార్దన స్వామివారు. ఈయన యోగముద్రతో ఉన్నట్లుగా పురాణం. అంటే ఒక్కొక్క జనార్దన స్వామి ఒక్కొక్క ముద్రతో ఉంటారు. ఎవరికైతే జన్మలగ్నంలో దోషం ఉంటుందో, అంటే మనం పుట్టినప్పుడు కొన్ని లగ్నాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి, అటువంటి జన్మలగ్నంలో ఎవరికైనా దోషం ఉంటే వారు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని సేవిస్తే వారికందరికీ జన్మ లగ్న దోషం తొలగిపోతుందని ఇక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తుంది. శంకు చక్రాలతో గదతో అభయ రూపమైనటువంటి యోగ లక్షణంతో శ్రీ జనార్దన స్వామివారు భక్తజన మందారంగా వెలుగొందుతూ ఉన్నారు. సర్వలోకైక శరణం ప్రణతోస్మి జనార్దనం శరణాయ శరణ్యాయ భక్తానాం భక్తిదాయినే అని స్వామివారిని భక్తులందరూ సేవిస్తూ ఉంటారు. సుదర్శన పెరుమాళ్ళు, ఇతరమైనటువంటి కౌతుకమూర్తులు, సుదర్శన ఆళ్వార్లు, ప్రతిరోజు అర్చనకి వినియోగించే పంచపాత్రలు, ఇతరమైనటువంటి కౌతుక ఉత్సవ బేరాలతో స్వామివారు వైఖానస ఆగమోక్తమైనటువంటి అర్చనా విధులన్నింటినీ స్వీకరిస్తూ ప్రతినిత్యము తనను కొలవటానికి వచ్చేటువంటి భక్త జనావళికి విశేషమైనటువంటి వరాలిచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా జనార్దన స్వామివారి యొక్క దివ్య దర్శనం మనకందరికీ యోగదాయకం. యోగము అనంటే బాగా డబ్బులు రావటం, చక్కని ఉద్యోగాలు రావటం, బాగా ఆస్తులు సంపాదించడం కాదు. వాడికేరా యోగం పట్టింది అంటూ ఉంటారు తెలుగులో. యోగము అంటే మనము పరమాత్మతో సంలీనమవటము, అది యోగము అంటారు. ఆలయాలు దర్శించటం యోగము అని అంటారు. వివిధమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము యోగము అంటారు. అటువంటి ధార్మికమైన పుణ్యప్రదమైన యోగాన్ని కల్పించేటువంటి స్వామి యోగ జనార్దన స్వామి. స్వామివారి యొక్క ఉపాలయంలో అమ్మవారు వేంచేసి భక్తులకందరికీ విశేషమైనటువంటి వరాలు అనుగ్రహిస్తూ ఉంటే ఉత్సవమూర్తిగా ఉన్నటువంటి గోదాతల్లిని కూడా మనం వీక్షించవచ్చు. లక్ష్మీ జనార్దన స్వామివారు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి ఉండగా విడిగా ఒక ఉపాలయంలో లక్ష్మీ అమ్మవారు కూడా ఇక్కడ ఉండటం మన అందరికీ ఆనందకరమైనటువంటి అంశము. తులసీ మాలికతో, దివ్యాభరణాలతో, చిరునగవులతో, మకర తోరణంతో అమ్మవారు భక్త జనులకందరికీ వే వెలుగులు వెదజల్లుతూ మీకందరికీ అండగా నేనున్నాను, మీ సౌభాగ్యానికి మూలంగా నేను నిలుస్తాను, మీరు నన్ను నిరంతరము కొలుస్తూ ఉండండి అని అమ్మవారు చెబుతూ ఉండగా, అవును నిజము అని ఆ గోదా అమ్మవారు కూడా మనకందరికీ తిరుప్పావయ్య లాంటి మహనీయమైనటువంటి గ్రంథాన్ని అందించి, ముఖ్యంగా మహిళలందరూ తిరుప్పావయ్య పఠనం ద్వారా ధనుర్మాసంలో స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొందటానికి మూలంగా నిలిచింది ఈ గోదా తల్లి. అటువంటి గోదామాతకు, లక్ష్మీ అమ్మవారికి మనం వినయపూర్వకంగా అంజులు సమర్పిస్తూ అమ్మవారిని వందే ముకుంద ప్రియాం అంటూ స్తుతిస్తూ ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది. జనార్దన స్వామివారి దేవాలయం పౌరాణిక ప్రశస్తితో, చారిత్రకమైనటువంటి నేపథ్యంతో, శ్రీ వైఖానసాగమ సంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి నిత్య ఆరాధనా ప్రక్రియలతో,
అదే విధంగా వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో ధవళేశ్వరంలో ఉండేటువంటి స్వామివారు ఆంధ్రదేశంలోనే ఒక విశిష్టమైనటువంటి అర్చావతారమూర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు ఎంత అద్భుతంగా చూడముచ్చటగా మనకందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారో వీక్షించండి. ఆంజనేయ స్వామివారి యొక్క స్వరూపంలో పంచముఖాలు కూడా మనం దర్శించవచ్చు. స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు, అదేవిధంగా వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఉండేటువంటి వినాయకుడు, తమలపాకులతో కూడుకున్నటువంటి సింధూరవర్ణ ప్రభాభాసితుడైనటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం మానవులకందరికీ శుభదాయకం. ఎక్కడ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జీవించేటువంటి పిల్లలకందరికీ చక్కని చదువు లభిస్తుంది, ఎటువంటి బాధలు లేనటువంటి జీవనం కలుగుతుంది. ఇప్పుడు మనం వీక్షించే వాటిని రామముద్రలు అంటారు. శ్రీరామచంద్రుని యొక్క పాద చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్రీరామచంద్రుడు ఇక్కడ వచ్చేసని, అప్పుడే ఆయన ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు, నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పగా శ్రీరామచంద్రుడు తన యొక్క పాదముద్రలను ఇక్కడ ఒక శిలాఫలకం మీద ఉంచటం వలన ఈ ధవళగిరికి రామపాదగిరి అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి స్నానాల రేవుని రామపాద రేవుగా కూడా పరికీర్తిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుని యొక్క పాదముద్రలను కలియుగలో మనం చూడటానికి అవకాశం కల్పించిన మహాభక్తుడు ఆ ఆంజనేయ స్వామివారు. అటువంటి స్వామివారికి మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కృతులు సమర్పిస్తూ ఉండాలి. శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి పాదముద్రలు కలిగిన ఆలయాలు ఆంధ్రదేశంలో 108 ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఈ ధవళేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ ఉండేటువంటి కొండ గుహ, దీనినే నారద గుహ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ నుంచి కాశీదాకా ఒక మార్గం ఉండేదని, అప్పుడు నారదుడు గంగాజలంతో ఇక్కడ అభిషేకించేవాడని స్వామివారిని తెలుస్తుంది. ఈయననే సంతాన వేణుగోపాల స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంతానం లేనటువంటి భక్తులు ఈ కొండగుహలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించి పరమాన్నాన్ని నివేదన పెట్టి సంతానం కోసం స్వామివారిని గనక కోరినట్లయితే వారి కోరికలు నెరవేరటం జరుగుతుంది. మరల సంతాన ప్రాప్తి కలిగిన ఆ భక్తులు మరల దేవాలయానికి వచ్చి ఈ నారద గుహలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారిని దర్శించి స్వామివారికి మొక్కుబడులన్నీ సమర్పిస్తూ ఉంటారు. కల్పాదియందు గోదావరి నదీ తీరంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గుహ తెల్లరాతితో కూడుకున్నది. ఇలా తెల్లగా ఉండటం మూలంగా ఈ కొండకి ధవళగిరి అనేటువంటి పేరు వచ్చింది. ఈ గుహలోనే జనార్దన స్వామివారి యొక్క మరొక రూపాన్ని మనం వీక్షించవచ్చు. శంకు చక్రాలతో యోగ సంబంధమైనటువంటి అభయప్రదాన ముద్రతో వేంచేసి ఉన్నటువంటి స్వామివారిని దర్శించి మనం పెద్దాపురంలో ఉండేటువంటి భువనేశ్వరి పీఠంలో కొలువై ఉన్నటువంటి భువనేశ్వరి మాతని వీక్షిస్తూ ఉన్నాం. ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ పీఠాలలో భక్తులకందరికీ పుణ్యం లభించాలని అనేక మంది ఉపాసకులు, సాధకులు, మహాత్ములు, మహనీయులు వివిధమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నిటినీ నిర్వహిస్తూ ఉన్నారు. పెద్దాపురంలో వేంచేసి ఉన్న ఈ భువనేశ్వరి మాత లోకమాతగా విఖ్యాతి పొంది భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేటువంటి కల్పవృక్షంగా భక్తులందరి చేత కీర్తింపబడుతూ ఉంటుంది. స కుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం ససర చాప పాశాంకుశాం అశేషజన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధో స్మరే దంబికాం అంటూ ఆ యొక్క భువనేశ్వరి మాతను భక్తులందరూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి శివలింగానికి, అదేవిధంగా భువనేశ్వరి మాత యొక్క ఉత్సవమూర్తికి,
ప్రతిరోజు విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అమ్మవారికి ప్రతిరోజు విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాలు చింతా గోపీశర్మ గారు భక్తిపూర్వకంగా నిర్వహిస్తూ భక్తులకందరికీ తత్ఫలాన్ని ధారపోస్తూ అనునిత్యము అమ్మవారిని స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారు కొలువై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనేక పీఠాలలో ఈ భువనేశ్వరి పీఠం కూడా ఒకటి. మానవులకి అనేక రకాల దుర్గతులు కలుగుతూ ఉంటాయి. అటువంటి దుర్గతులన్నిటినీ పోగొట్టేటువంటి అమ్మవారికే దుర్గాదేవి అని పేరు, లలితాదేవి. అదేవిధంగా గౌరీదేవి. ఎన్ని రకాలుగా అమ్మవారిని పేర్లతో మనం పిలుస్తూ ఉంటామో అన్ని స్వరూపాలు ఒక్కటే. అటువంటి అమ్మవారు దారిద్ర్య దుఃఖ భయహారిణి, కాత్వధన్య సర్వోపకార కరుణాయ సదార్థ చిత్త అంటూ ఆ అమ్మవారిని ప్రార్థించటం కూడా మనకందరికీ విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని కలగచేస్తూ ఉంటుంది. గోదావరి నదీ తీరంలో అధికంగా పరమేశ్వర సంబంధమైనటువంటి శివాలయాలు, అమ్మవార్లకు సంబంధించినటువంటి ఆలయాలు, అదేవిధంగా పీఠాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్క గోదావరి మాత తన చల్లని ప్రవాహంతో ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలంగా విరాజిల్లే విధంగా చేస్తూ ఉంటే, మరొక పక్క వివిధ దేవతామూర్తులు, భువనేశ్వరి అమ్మవారు ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా వీక్షిస్తూ వారికందరికీ సమస్తమైనటువంటి సౌభాగ్యాలని కలగచేస్తూ ఉన్నారు. ఈ విధంగా గోదావరి మహాపుష్కరాల సందర్భంగా గోదావరి నదీ తీరంలోను ఇతరమైనటువంటి ప్రాంతాలలోనూ వేంచేసి ఉన్నటువంటి అనేక దేవతామూర్తుల్ని దర్శించడం వలన మనకు సమస్తమైన శుభాలు కలుగుతాయి. సకల లోకాలను పాలించేటువంటి చతుర్భుజి అయినటువంటి భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహం మన అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని చెప్పి సంభావన చేస్తూ ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాద పద్మాలు మనకు ఆశ్రయభూతంగా ఉండాలి. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కాలి గోరి యొక్క కాంతులు చంద్రుని యొక్క వెన్నెలను కూడా తిరస్కరించే విధంగా ఉంటాయి. అటువంటి అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారు కర్పూర కాంతితో మరింతగా వెలుగులు చిందుతూ తెలుగువారి హృదయాలలో ఆధ్యాత్మిక దీపాలను వెలిగించి వారందరూ నిరంతరము శుభకరంగా ఉండాలని కోరుకోవటం జరుగుతుంది. ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రాలలో విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి గుర్తింపు కలిగింది ఈ కుమారారామ క్షేత్రం. సామర్లకోటకు దగ్గరగా ఉన్న చాళుక్య భీమవరము అనేటువంటి గ్రామంలో భీమేశ్వర స్వామిగా ఇక్కడ పరమశివుడు వేంచేసి ఉన్నాడు. కుమారస్వామి ఈ దివ్యమైన లింగాన్ని ప్రతిష్ఠించాడు కనుక ఈ క్షేత్రానికి కుమారరామము అనేటువంటి పేరు వచ్చింది. స్వామివారి యొక్క పుష్కరిణి ఎంతో అద్భుతమైనటువంటి ఔషధీ శక్తులు కలిగి ఉన్నది. అత్యంత ప్రాచీన కాలంలో తారకాసురుణ్ణి సుబ్రహ్మణ్య స్వామివారు వధించిన తర్వాత తారకాసురుని యొక్క ఆత్మలింగం భేదింపబడకపోవటం గమనించి పరమేశ్వరుడు ఆ లింగాన్ని 5 భాగాలు చేశాడు. అందులో ఒక భాగాన్ని కుమారస్వామి ఇక్కడ ప్రతిష్ఠించటం వలన ఈ క్షేత్రానికి కుమారారామము అనేటువంటి పేరు వచ్చింది. ఎర్ర కలువులతో కమనీయంగా కనిపించే పుష్కరిణిలో స్నానం చేసి లేదా ఆ జలాలను ప్రోక్షణ చేసుకుని భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ ఆలయాన్ని చారిత్రక కాలంలో మొదటి చాళుక్య భీముడు అత్యంత భక్తిపూర్వకంగా మనోహరంగా భక్త కల్పవృక్షంగా అపర కైలాసంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. రాతి కట్టడంతో ప్రాచీనమైనటువంటి పౌరాణిక ప్రాశస్త్యంతో పేరు పొందిన ఈ కుమారారామ క్షేత్రాన్ని దర్శించటానికి ప్రతిరోజు వందలాదిగా భక్తులందరూ ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. అనేకమైనటువంటి దైవ వృక్షాలతో, ధ్వజస్తంభంతో, ముఖమండపాలతో,
ఈ కుమారారామ క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి అశ్వత్థ వృక్షం చుట్టూత మహిళలు ప్రదక్షిణలు చేసి తమ సంతానం ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉండాలని ప్రదర్శన చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి జమ్మి చెట్టు అంటే శమీవృక్షం, ఈ వృక్షానికి కూడా ప్రదక్షిణలు చేసి తమకి ఆరోగ్యం కలగాలని, విజయవంతమైన జీవనం గడపాలని కోరుకుంటూ ఉంటారు. ప్రాకారం మీద ఉన్నటువంటి వివిధ శిల్పాలు 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ప్రజల యొక్క భక్తిని, వివిధమైనటువంటి పౌరాణిక వృత్తాంతాలకు సంబంధించిన అంశాలను తెలియచేస్తూ ఉంటాయి. భక్తులందరూ అపురూపమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణాన్ని ఆశ్చర్యంతో చూస్తూ, వినాయక స్వామి ఇతర శిల్పాలను వీక్షిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. 2 ప్రాకారాలతో కూడుకుని ఇనప రాతి కట్టడంతో కూడుకున్న ఈ ఆలయంలో మనం చక్కగా ఆ పిండిని రుబ్బేటువంటి పత్రాన్ని, ఆ రోలుని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ రోజుల్లో పిండి వంటలు చేసేవారట. ఈ ఆలయంలో ఉన్నటువంటి పడమటి ప్రాకారం అంటే పడమటి గోడపైన వజ్రగణపతి అనేటువంటి పేరుతో వినాయకుడు ఉన్నారు. ఆయన యొక్క బొడ్డులో పూర్వకాలంలో ఒక వజ్రం ఉండేది. ఆ వజ్రపు కాంతులతో ఈ ప్రాకారమంతా శోభిల్లుతూ ఉంటుంది. ఈ వజ్రగణపతిని దర్శించి నమస్కరించి భక్తులప్పుడు 2వ ప్రాకారం లోపలికి ప్రవేశిస్తారు. వజ్రగణపతిని నమస్కరించండి. ఆ గణపతి యొక్క ఆశీర్వాదం వల్ల భక్తులకి సమస్తమైన ఐశ్వర్యాలు లభిస్తాయి. బంగారు కాంతులతో విరాజిల్లే దివ్యమైనటువంటి ధ్వజస్తంభానికి నమస్కృతులు సమర్పించి భక్తులందరూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. విశేషమైనటువంటి అలంకారాలతో ఉన్నటువంటి నందిని, ద్వారపాలకులతో కూడుకున్నటువంటి అంతర మందిరాలను దర్శించుకుంటూ భక్తులు ఈ లోపలికి ప్రవేశిస్తారు. దీనిని చీకటి కోణపు గది అంటారు. కింద ఉండేటువంటి లింగం చుట్టూత ప్రదక్షిణ చేసేటువంటి సన్నని మార్గం ఇది. ఈ దేవాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తు నుంచి శివలింగం పై అంతస్తు దాకా ఉంటుంది. ఇదే కుమారస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి భీమేశ్వర లింగం యొక్క మొదటి భాగం. కింద అంతస్తులో ఒక సమున్నతమైన వేదిక మీద ధవళ రూపంతో ప్రకాశించేటువంటి ఈ యొక్క దివ్య లింగాన్ని గనక వీక్షించినటువంటి భక్తులకి పునర్జన్మ ఉండదు అని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. క్రింది అంతస్తులో వెలుతురు బాగా ఉండదు కాబట్టి దీనికి చీకటి కోణపు మందిరము అనే పేరు వచ్చింది. స్వామివారిని దర్శించి భక్తులు మరల ఇరుకుగా ఉన్నటువంటి ఆ దారి గుండా బయటకు వచ్చి 2వ ప్రాకారంలోకి ప్రవేశించి స్వామివార్ల యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూచేటువంటి పై అంతస్తులోకి ప్రవేశిస్తారు. మొదటి ప్రాకారం 2 ప్రాకారాలుగా ఉండేటువంటి ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి నిర్మాణ వైఖరికి నిదర్శనంగా ఉంటుంది. నందీశ్వరునితో పాటు ఇక్కడ ఒక అద్భుతాన్ని వీక్షించండి. ఆలయం యొక్క నమూనాని ఇక్కడ ఒక శిల్పంగా చెక్కారు. అంటే గర్భగుడి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ ఒక గుడిని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం 2 అంతస్తులను మనం చెప్పుకున్నాం కదా. పై అంతస్తు నుంచి చూడండి, క్రింద ఒక మండపము, పైన ఒక మండపము కనిపిస్తుంది. ఈ విధంగా ఆలయం చుట్టూ ఈ 2 మండపాలు కనబడుతూ ఉంటాయి. వీటినే ప్రాకార మండపాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. గర్భగుడి సమున్నతమైనటువంటి స్వరూపంతో శిఖరంతో ప్రకాశమానమవుతూ ఉంటే అనేకమైనటువంటి మండపాలతో, ప్రాకారాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాకార మండపాలతో ఆలయం శోభిల్లుతూ ఉంటుంది. ఈ మండపాలపై పూర్వకాలంలో నర్తకీమణులు స్వామివారికి అనేకమైనటువంటి నృత్య కైంకర్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. దాక్షారామ చెలుక్య భీమవర గంధర్వాప్సరోభామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్ అని శ్రీనాథుడు కస్తూరిని ప్రస్తుతించేటప్పుడు ఈ యొక్క చాళుక్య భీమేశ్వర స్వామి ఒక యొక్క ఆలయ ప్రశస్తిని ప్రస్తావిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆలయం
ఈనాడు పురావస్తు శాఖ వారి యొక్క రక్షణలో ఉంటూ ఏమాత్రము ఎక్కడ ఆ పురాతనమైన స్వరూపానికి భంగం లేకుండా వీక్షించేటువంటి భక్తులకందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా కాపాడుతూ ఉన్నారు. దేవాలయాలని ప్రయత్నపూర్వకంగా మనం కాపాడుకోవాలి. మన జాతి వారసత్వ సంపద ఇది. ఆ సంపదలో భాగంగా ఈ దేవాలయంలో ఉన్న నందీశ్వరులందరూ చాలా మనోహరంగా ఉంటారు. ప్రాణంతో ఉన్నటువంటి అటువంటి నందీశ్వరుల్ని దర్శించుకుని దేవాలయం యొక్క ద్వారంపై ఉన్నటువంటి గజలక్ష్మీ అమ్మవారిని భక్తులు సేవించుకుని ముఖమండపంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అదేవిధంగా నందీశ్వరుణ్ణి గజలక్ష్మిని దర్శించుకుని గర్భాలయంలో వేంచేసి ఉన్న భీమేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఆ స్వామివారిని వేణోళ్లగా కొనియాడుతూ ఉంటారు. ఇదే చాళుక్య భీమేశ్వర స్వామివారు. కుమారస్వామి ప్రతిష్ఠించినటువంటి దివ్య శివలింగము ధవళ కాంతులతో పుష్పమాలికలతో నాగాభరణ భూషితుడై విరాజిల్లేటువంటి ఈ భీమేశ్వర స్వామివారి యొక్క దర్శనం ఈ గోదావరి మహాపుష్కరాలలో మనకందరికీ అత్యంత పుణ్యప్రదాయకం. వ్యాస మహర్షి ఈ స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. బాదరాయణుడు అత్యంత భక్తినియతి. దివ్యవాహిని కొమరేట తీర్థమాడి శిష్యవర్గంబు తాను దర్శించుమొక్కి శాశ్వతనకు చాళుక్య భీమేశ్వరునకు అన్నారు. అటువంటి వ్యాస మహర్షి దర్శించినటువంటి ఈ దివ్య శివలింగాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. మనమంతా ఋషులం కాలేము, వ్యాస మహర్షులం అంతకన్నా కాలేము. కనీసం ఆయన రచించిన పురాణాలు కూడా పూర్తిగా చదవలేదు, భారత భాగవతాలు కూడా మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన దర్శించిన దివ్య లింగాన్ని మాత్రం దర్శించేటువంటి భాగ్యం మనకు కలిగినందుకు మనం ఎంతగానో సంతోషపడాలి. అటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపానికి ముందర ఉన్నటువంటి ఈ నందిని, అదేవిధంగా స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని మనం వీక్షించి స్వామివారికి కైమోర్పులు సమర్పిద్దూ ఉందాం. మరొకసారి వీక్షించండి స్వామివారిని. అదేవిధంగా బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు స్వామివారికి దేవేరిగా ఇక్కడ కొలువై ఉండి సమస్త భక్త జనులందరినీ విశేషంగా సంరక్షిస్తూ ఉంది. ఎక్కడ స్వామివారి పక్కన అమ్మవారు ఉంటారో ఆ దేవాలయం మహత్వపూర్ణకమైనది అని అర్థం. అమ్మవారు దివ్య ఆభరణాలతో పుష్పమాలికలతో భక్తులకందరికీ నిండుగా మెండుగా తాను అండగా కైదండగా ఉంటానని సమస్తమైన పూలదండలన్నింటినీ గ్రహించి అలంకరింపచేసుకుని చిరునగవులతో దివ్య కాంతులతో ప్రభాభాసితమైనటువంటి నగుమోముతో అమ్మవారు భక్తులని వీక్షించేటువంటి దృశ్యం మనకందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా అయితే అమ్మవారిని చూచి భక్తులు ఆనందపడతారో భక్తులను చూచి కూడా ఆ అమ్మవారు అంతగా ఆనందపడతారు. ఇది పిల్లలకి తల్లికి ఉండేటువంటి ఒక ఆత్మీయతాపూర్వకమైన అనుబంధము. సమస్త లోకాలకి తల్లి అయినటువంటి ఆ జగన్మాత ఇక్కడ బాల త్రిపుర సుందరీదేవిగా మనలందరినీ అనుగ్రహిస్తూ ఉంది. అమ్మవారికి అనునిత్యము శ్రీచక్రం మీద జరిగేటువంటి విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం, ఆ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనటువంటి భక్తులకందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, కర్పూర కాంతులతో సహస్ర కిరణ ప్రభాభాసితమైనటువంటి వెలుగులతో అమ్మవారు వే దీప్తులతో వెలుగొందుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నది ఈ గోదావరి మహాపుష్కరాలు జరుగుతున్నటువంటి శుభ నేపథ్యంలో. సామర్లకోటకు దగ్గరగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో అత్యంత ప్రాచీన శిల్పకళ సోయగాన్ని సంతరించుకున్నటువంటి శిల్పాలను మనం వీక్షించవచ్చు, దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చు. వినాయక స్వామి, అదేవిధంగా సప్తమాతృకలు బ్రహ్మీ మహేశ్వరీ చైవ కోమారి వైష్ణవి తథా వారాహీ చైవ చాంద్రాణి చాముండి సప్తమాతృక అన్నారు. ఈ ఏడుగురు మాతృల యొక్క పేర్లు గనక చదివితే అటువంటి తల్లులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా దత్తాత్రేయమూర్తి వల్ల ఎవరైనా మంత్రాలు గనక జపించినట్లయితే వారికి తొందరగా సిద్ధి కలుగుతుంది. సరస్వతీదేవి అపురూపమైనటువంటి విలక్షణమైన స్వరూపంతో ఉండేటువంటి కుమారస్వామి, ఆ కుమారస్వామి ఇక్కడ
భీమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి కుమారస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం సర్పవర క్షేత్రానికి బయలుదేరి వద్దాము. ఈ సర్పవర క్షేత్రాన్ని కూడా ప్రాచీన కాలంలో వ్యాస మహర్షి దర్శించాడు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. కాంచన్ సర్ప పురాభిధానము త్రిలింగక్షోణి వైకుంఠమున్ ముంచన్ నారదకుండికా జనములన్ మోదంబుతో దేహమున్ జించన్ కాశీ వియోగ దుఃఖము మహాక్షేత్రంబు వీక్షించి దర్శించన్ సన్ ముని లోచనోత్సవముగా శ్రీ భావనారాయణున్ అని శ్రీనాథ కవీశ్వరుడు తన యొక్క భీమేశ్వర పురాణంలో అభివర్ణించడం జరుగుతుంది. కాబట్టి వ్యాస మహర్షి సర్పవరంలో ఉన్నటువంటి నారదకుండంలో స్నానం చేసి కాశీక్షేత్ర వియోగాన్ని పోగొట్టుకునే విధంగా ఇక్కడ భావనారాయణ స్వామి వారిని దర్శించినట్లుగా తెలుస్తుంది. ముగ్ధ మనోహరమైనటువంటి స్వామివారి యొక్క గాలిగోపురాన్ని వీక్షించండి. భక్తులందరూ విశేషంగా ఈ గాలిగోపురం మీద ఉండేటువంటి పౌరాణిక శిల్పాలన్నీ వీక్షించి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి వివిధ నిర్మాణాలను పౌరాణిక వృత్తాంతాలు కలిగినటువంటి శిల్పాలను మరల లోపల నుంచి దర్శిస్తే కనబడేటువంటి గాలిగోపురం పైన ఉండేటువంటి వివిధ పౌరాణిక వృత్తాల బొమ్మలన్నింటినీ చూస్తూ ఉంటారు. చూడండి, దశావతారాలు, అమృతమథనం, అదేవిధంగా గోపుర వాహకులు, నృత్యాలు చేసేటువంటి నర్తకీమణులు, సింహాలు, శరభాలు, అశ్వాలు, గోవులు, సనక సనన్నాదులు, సింహ లాంఛనాలు, ఐదు శిఖరాలతో మధ్యలో సుదర్శన చక్రంతో కూడుకున్న ఈ రాజగోపురాన్ని చూడటానికే రెండు కళ్ళు చాలవు. ఈ రాజగోపురాన్నే సుమారుగా ఒక 2 గంటల పాటు మనం వీక్షించవచ్చు. పావనమైనటువంటి నారద కుండము ఇది. ఈ నారద కుండం పక్కనే స్వామివారి యొక్క దేవాలయం నెలకొని ఉన్నది. ఇక్కడే వ్యాస మహర్షి పవిత్రమైన స్నానం చేసి భావనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడే నారదుడు ఈ కొండాన్ని తవ్వి ఇందులో నిత్యము స్నానం చేస్తూ స్వామివారికి మొట్టమొదటిగా ఆరాధనా విధులను చేసినట్లుగా మనకి తెలియబడుతూ ఉంది. ఆంధ్రదేశంలో 108 తిరుపతులు ఉన్నాయి. అటువంటి 108 తిరుపతులలో ఒక తిరుపతిగా సర్పవరం భావనారాయణ స్వామివారు వెలుగొందుతూ ఉన్నారు. పౌరాణిక క్షేత్రమైన ఈ ఆలయాన్ని కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు ఎంతగానో పోషించి ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచారు. స్వామివారి యొక్క దేవాలయాన్ని అనంతరకాలంలో జమీందారులెందరో వివిధ రూపాలలో ఈ ఆలయాన్ని పరిపుష్టిగావించారు. వైఖానస ఆగమ సంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ భావనారాయణ స్వామివారి దేవాలయం ఉందో అక్కడ గనక ఆ స్వామివారిని గనక దర్శించుకున్నట్లయితే భక్తులకందరికీ స్వగృహ ప్రాప్తి కలుగుతుంది అని పురాణవచనం. అంటే వివిధ దేవతలు మానవులకి వివిధమైన ప్రయోజనాలను శుభాలను కలగచేస్తూ ఉంటారు. భావనారాయణ స్వామివారిని గనక దర్శించుకున్నట్లయితే స్వగృహ ప్రాప్తి అనేటువంటిది స్వామివారి యొక్క దర్శన ఫలాలలో ఒకటిగా చెప్పబడుతుంది. చారిత్రక కాలంలో నిర్మింపబడిన ఈ విశిష్టమైనటువంటి ఆలయాన్ని గర్భగుడి శిఖరాలను, ధ్వజస్తంభాలను, ఇతర ఆలయ విమానాలను, వాటి యొక్క నిర్మాణ విశేషాలను ఆశ్చర్యచకితులై భక్తులందరూ వీక్షిస్తూ ఉంటారు. సర్పవరం గ్రామం ఆ రోజుల్లో పరమ వైష్ణవ భక్తి పరిమళంతో గుబాళిస్తూ ఉండేదట. ప్రతి ఇంటి మీద శంకుచక్రాలు చెక్కబడి ఉండేవట. ప్రతి ఇంటిలోనూ తులసీ పరిమళాలు వెదజల్లబడుతూ ఉండేవట. ఎక్కడ చూచినా ఆ భావనారాయణ స్వామివారి యొక్క నామస్మరణతో సర్పవరం వీధులన్నీ మారుమ్రోగుతూ ఉండేవి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం ఎందరెందరో మహారాజులు, చక్రవర్తులు, సామంతులు, దండనాథులు ఇక్కడకు తరలివచ్చి స్వామివారిని సేవించి స్వామివారి పాదపద్మాలకు ప్రణతులు సమర్పించి శరణాగతి పొంది ధన్యులవుతూ ఉంటారు.
భావనారాయణ స్వామి వారి పాదచిహ్నాలతో ధ్వజస్తంభంతో అపురూపమైనటువంటి విలక్షణమైనటువంటి ముఖ మండప ఇతర నిర్మాణాలతో శోభిల్లేటువంటి ఆలయ గర్భగుడిలో భావనారాయణ స్వామి వారు వేంచేసి ఉంటారు. ఈ ఆలయంలో ఉండేటువంటి ప్రతి స్తంభము ఇంకొక స్తంభంతో పోలిక ఉండదు. ఏ స్తంభానికి ఆ స్తంభమే విలక్షణమైనటువంటి శిల్ప నిర్మాణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. వివిధమైనటువంటి ఈ మండపాలలో అనేకమైన పర్వదినాలలో విశేషమైనటువంటి కార్యక్రమాలు భక్త జనావళి కోసం నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ మండపాలలో ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క విశిష్టమైన స్థానం ఉన్నది. ఆ మండపాలను వీక్షిస్తే చాలట వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుని మహామణి మండప దర్శన భాగ్యం కలుగుతుంది అని మనకి స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి విశేషమైనటువంటి శ్రీ వైఖానస క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి సర్పవరం భావనారాయణ స్వామి వారి యొక్క దివ్య అర్చావతార స్వరూపాన్ని మనమందరం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారు గర్భగుడిలో చిరునగువులు వెదజల్లుతూ శంకు చక్రాలతో అభయముద్రతో సమస్తమైన భక్తులందరికీ నేనున్నాను మీకందరికీ అండగా అంటూ స్వామివారు అభయప్రదానం గావిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాద పద్మాలను ఆశ్రయించుకుని భక్తులు ఆ పాద మస్తకం అలంకరించబడినటువంటి తులసీమాల, రత్న ఖచితమైనటువంటి రజత కిరీటం, స్వర్ణ నేత్రాలు, దివ్యమైనటువంటి నామము కర్ణపత్రాలతో స్వామివారి యొక్క నవ్వుతో కూడుకున్న ముఖమండలాన్ని ఒక్కసారి వీక్షించండి. ఎంత ఆనందంగా ఆహ్లాదంగా భక్తులకందరికీ సమస్తమైన పాప తాపాలు పోయే విధంగా స్వామివారి నగవు ఉన్నదో మనకి అర్థమవుతూ ఉంది. ఇటువంటి చిరునవ్వులతో భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి స్వామివారి యొక్క వివిధ ఉత్సవ మూర్తుల యొక్క స్వరూపాలను, గోదామ్మవార్లను, శ్రీదేవి భూదేవి సహితమైనటువంటి స్వరూపాలను, పంచబేరాత్మకమైనటువంటి ఈ అర్చాస్వరూపాలను భక్తులు అంతరాలయంలో దర్శించుకుంటూ ఉంటారు. అంతరాయంలో ఉత్సవమూర్తులు, గర్భగుడిలో భావనారాయణ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఈ శుభ ముహూర్తంలో మనమందరం మా స్వామివారికి చేతులు పైకెత్తి నమస్కరిద్దాం. రెండు చేతులు శిరస్సు మీద పెట్టి నమస్కరిస్తే అది అత్యున్నతమైన నమస్కారం. ముఖము మీద పెట్టుకుని నమస్కారం చేస్తే రెండవ నమస్కారం. హృదయం దగ్గర చేతులు పెట్టుకుని నమస్కరిస్తే అది మూడవ నమస్కారం. ఒక చేత్తో నమస్కారం చేస్తే పరమ పాపము. కాబట్టి రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకుని ఆ భావనారాయణ స్వామి వారికి నమస్కృతులు సమర్పిద్దాం. నళినేక్షుడు భావనారాయణ స్వామి తప్పించి పర దైవతంబు లేదు అన్నారు. కాబట్టి వ్యాసమహర్షి ఇక్కడ పిండి వంటలతో శనివార ఉత్సవం జరిపాడు. ఎర్ర కలువ పూలతో ద్వాదశాక్షరి నామంతో స్వామివారిని అర్చించాడు. పసిడి పూలతో అష్టాక్షరి నామంతో ఈ స్వామివారిని సేవించాడు. కాబట్టి మనం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ దివ్య మంత్రాలను స్మరిస్తూ స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా స్వామివారికి సమర్పింపబడినటువంటి ఆనంద కర్పూర నీరాజనం అందుకుందాం. ఈ దేవాలయంలో మరొక విశేషం ఏంటంటే గర్భగుడిలో ఉండేటువంటి భావనారాయణ స్వామివారితో పాటు మరొక భావనారాయణ స్వామివారు ఉన్నారు. ఈయన్నే పాతాళ భావనారాయణ స్వామి అని అంటారు. అంటే మొట్టమొదటిగా నారద మహర్షి కొలిచినప్పుడు భూమిలోంచి ఉద్భవించడు మూర్తి ఈయన. ఈ మూర్తిని ఋషులు దేవతలు అర్చిస్తారు. తర్వాత మనం గర్భగుడిలో చూసినటువంటి స్వామివారిని మానవులందరూ అర్చిస్తూ ఉంటారని వివిధమైనటువంటి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి ఉపాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదామాత, ఎక్కడ వైఖానస వైష్ణవ దేవాలయాలు ఉన్నా ప్రాచీనమైనటువంటి అటువంటి దేవాలయాలలో ఆ అమ్మవారు వేంచేసి ఉంటారు. శ్రీవిల్లు పుత్తూరు పుట్టినిల్లుగా కలిగిన అమ్మవారిని సేవించేవారు ఎక్కువగా ఆంధ్రులు. కాబట్టి ఆంధ్రులకందరికీ గోదామాత యొక్క ఈ యొక్క స్వరూపం ఎంతో పరమ విశిష్టమైనది. ముఖ్యంగా మహిళలందరూ ఎంతో ఆత్మీయంగా ఎంతో ప్రేమగా
ఈ గోదామాతను సేవించి ఆ గోదామాతను పెంచి పోషించినటువంటి పెరియాళ్ళ వారిని స్మరించి గోదామాత ఐక్యమైనటువంటి శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథస్వామి వారిని దర్శించి వారి యొక్క స్వరూపాన్ని కూడా మనసులో తలుచుకుంటూ ఈ గోదావరి పుష్కర మహాసందర్భంగా ఇటువంటి దివ్యమైనటువంటి ఆలయాలన్నింటినీ మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శించుకుంటూ ఉన్నాము. ఈ 12 రోజుల్లో ఇన్ని క్షేత్రాలు మనం కారులో వెళ్ళి స్పీడ్గా వెళ్ళి చూసినా సరే చూడలేము. కాబట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇటు గోదావరి తల్లి యొక్క చల్లని అనుగ్రహము, అదేవిధంగా వివిధ క్షేత్రాలలో నెలకొని ఉన్నటువంటి వివిధ దేవతామూర్తుల యొక్క అనుగ్రహం మనం పొందుతూ ఉన్నాం. గౌతమీ గంగ ఆలోల ఘన తరంగ కేలీ డోలా విహార సంక్రీడమాన చక్రవాక భగక్రోంచ సారసాళి హంసకారండవాది ఆజ్యద్విహంగ ఈ గంగా. కాబట్టి గంగానది అనంటే సాక్షాత్తు ఈ గోదావరే. అటువంటి ఈ గోదావరి గంగకు ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా నమస్కృతులు సమర్పిద్దాం. భక్తులారా, మహాపుష్కరాలకి తరలిరండి. గోదావరి నదిలో పవిత్రమైన పుణ్యస్నానాలు ఆచరించండి. ఈ ఎగురుతున్నటువంటి జెండాలు, ఆ అశేషమైనటువంటి జనవాహిని, అద్భుతంగా ప్రవహించేటువంటి గోదావరి వాహిని చూస్తుంటే భక్తుల హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. మనం కూడా ఎప్పుడెప్పుడు వెళదామా, ఎప్పుడెప్పుడు గోదావరి నదీ స్నానం చేద్దామా అని భక్తులందరూ ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. కాబట్టి పుష్కరాలు జరుగుతున్నటువంటి 5వ రోజు ఈరోజు శనివారము, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన రోజు. ఇటువంటి ఈ రోజున మనం అందరం గోదావరి మాతను దర్శించుకుని అనేకమైనటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి అర్చామూర్తులను కూడా సేవించుకుందాం. ఇటువంటి అద్భుతమైన, అపురూపమైన, అద్వితీయమైన, అకుంఠితమైన ఆనందం మనకి ఎల్లప్పుడూ కలగాలి. అలా కలగాలి అనంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు వీక్షించాలి, గ్రంథాలు చదవాలి, మహాత్ములను దర్శించుకోవాలి, తీర్థయాత్రలు చేయాలి, ఇంటిలో ముందర ఆ సంస్కారం ఒకటి వెలుగొందాలి. ముఖ్యంగా మహిళలు ఇటువంటి సంస్కారంతో ఉంటే పిల్లలు కూడా తద్విధంగానే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మహిళల మీదనే ధర్మం ఉన్నది. కాబట్టి అటువంటి మహిళలు ఉత్తేజకరమైనటువంటి స్వభావంతో, ఉద్వేగపూరితమైనటువంటి భక్తితో, విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణంతో ముందుకు ఉన్నప్పుడు అప్పుడు ఈ భరత జాతిలో ఒక కొత్త శక్తి లభిస్తుంది. ప్రతి ఇంటిలోనూ ఒక మహిళ గోదావరి తల్లి అవుతుంది. అప్పుడు కేవలం ఇదొక్కటే గోదావరి నది కాదు, ప్రతి ఇంటిలోనూ ధర్మవాహినిగా గోదావరి నది ప్రవహిస్తుంది. కాబట్టి ఆ గురుతరమైన బాధ్యతను పురుషుల కన్నా మిన్నగా మహిళలు స్వీకరించి మీ నిత్యనైమిత్త కార్యక్రమాలు, మీ కోరికలు, మీ భావాలు, మీ యొక్క ప్రవర్తన అనేక విధాలుగా ఆయా పరిస్థితులను బట్టి ఆధారపడి ఉన్నప్పటికీ సంప్రదాయమైనటువంటి హైందవ ధర్మంలో పుట్టినందుకు, కర్మభూమి పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో జన్మించినందుకు, మహాపతివ్రతలు కొలువై ఉన్నటువంటి ఈ భరత భూమిలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తిరుమల ఉన్నటువంటి ఆంధ్రదేశంలో ఉన్నందుకు మనం సంతోషపడుతూ ఈ గోదావరి మహాపుష్కరాల పుణ్య నేపథ్యంలో రాజమండ్రి పట్టణంలో మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖామాచ్యులు మాణిక్యాలరావు గారు సభక్తిపూర్వకంగా దర్శించుకుంటూ ఉన్నారు. ఎంతో శ్రమకోర్చి దేవాదాయ శాఖ వారు అనేక ఏర్పాట్లు పుష్కర యాత్రికులకు చేయటం జరిగింది. పరమాత్మైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మంత్రివర్యులు మరింతగా తమ శాఖ ద్వారా భక్తులకందరికీ సేవాభాగ్యం కలిగించేటువంటి అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి వారు కలిగిస్తారు. స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ జరిగిన తర్వాత భక్తులందరూ ఆనందంతో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క వైభవాన్ని అనేక విధాలుగా సంకీర్తిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కూడా సందర్శించి ఆనంద తన్మయులై
తిరుమల క్షేత్రం రాజమహేంద్రి పట్టణంలో వెలిసినట్లుగా సంభావించి ఆనందపడుతూ ఉంటారు. ఎందరెందరో మహనీయులు, మహాత్ములు, ఆచార్య పురుషులు, పీఠాధిపతులు, అసామాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు, సామాన్య భక్తులు యుగ యుగాలుగా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హుండీలో కానుకలు సమర్పించి భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ వెంకటేశ్వరుని నమూనా దేవాలయాన్ని పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా తిరుమలలోనే పెద్ద ఎత్తున భక్తులు ఈ మూర్తిని సందర్శిస్తూ ఉన్నారు. అలాగే నిరంతర వేద పఠన ధార్మిక కార్యక్రమాలతో పాటుగా ఈ క్యాంపస్లో ఒక ఆధ్యాత్మికమైన శోభ ఉండే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే తిరుమల ప్రసాదాన్ని కూడా వచ్చిన భక్తులకి అందరికీ వితరణ చేస్తూ ఒక ఆధ్యాత్మిక భావన ఉండటం, స్వయంగా శేషాద్రి గారు పూర్తిగా ఈ పుష్కర సమయం అంతా కూడా ఇక్కడే ఉండటానికి నిశ్చయించుకుని మరింత ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టడం, అలానే ఏదైతే తిరుమలలో జరిగే కైంకర్యాలు, నిత్య సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ భక్తులకి కనపడే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే రాజమండ్రికి విచ్చేసినట్టుగా ఒక శోభని, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు కూడా ఈ పుష్కరాలు ఎక్కడా కూడా నిరాఘటంగా సాగాలనే దిశగా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ నేను ఆయనకి ప్రణమిల్లటం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాజమండ్రి గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలని, గోదావరి మిగులు జలాల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని కూడా అటు త్రాగునీరు సాగునీరు అందించాలని అన్ని ప్రాంతాలకి కూడా ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో ఇది నరేంద్ర మోడీ గారి సహకారంతో అతి త్వరలోనే సాధించుకునే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఆ దిశగా ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా గోదావరి తల్లి అనుగ్రహం అలాగే శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి శ్రీవారి నమూనా ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి సమస్తమైన భక్తుల యొక్క కోరికలన్నిటినీ నెరవేర్చమని స్వామివారిని ప్రార్థించి మాణిక్యాలరావు గారు ఎంతో ఆనందంతో, తృప్తితో స్వామివారి దర్శన ఫలాన్ని పొంది ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నారు. భక్తులందరూ ప్రతిరోజు రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి శ్రీవారి నమూనా ఆలయాన్ని దర్శించడానికి వేలాదిగా తరలివస్తూ ఉన్నారు. గోదావరి నదిలో స్నానం చేసినటువంటి భక్తులు, వారితో పాటు రాజమండ్రి పట్టణంలోనే నివాసం ఉంటున్నటువంటి భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అర్చావతార స్వరూపాన్ని వీక్షించి స్వామివారికి కైమూర్పులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ పుష్కరాల సందర్భంలో రాజమహేంద్రి పట్టణానికే ఒక ఆధ్యాత్మిక శిఖరంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గోదావరి పుష్కరాలలో స్నానం చేసి అనంతరం వెంకటేశ్వర స్వామివారిని దర్శించి భక్తులందరూ కృతార్థులవ్వాలని కోరుకుంటూ
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మరల రాత్రికి గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి విశేషమైనటువంటి దివ్య క్షేత్రాల దర్శన భాగ్యాన్ని పొంది మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.